ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన భుజంగరావు తిరుపతన్నకు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈ రోజుతో ఇద్దరి కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం భుజంగరావు తిరుపతన్నలను దాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. భుజంగరావు కానీ అలాగే తిరుపతన్నలకు సంబంధించిన విషయంలో కస్టడీని పొడిగించాలని కూడా కోర్టుని వారు కోరుతున్నారు. ఎందుకంటే పూర్తిగా రాధాకిషన్రావుతో పాటు వీళ్ళు ముగ్గురిని కూడా కలిసి విచారించాలన్న ఉద్దేశంతో కూడా వారు ఉన్నటువంటి నేపథ్యంగా ఏర్పడితే దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకున్నటువంటి నేపథ్యంగా ఏర్పడితే ఇప్పటికే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విషయంలో అన్ని ఎవిడెన్స్లు కూడా దొరికాయి కాబట్టి ప్రభాకర్ రావు యుఎస్ నుంచి కూడా హైదరాబాద్కు వచ్చిన తర్వాత వెంటనే కూడా ఆయన విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. హాజరైన తర్వాత ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కనపడుతుంది. ఇప్పటికే ఇటు తిరుపతి భుజంగరావు కానీ తిరుపతన్న కానీ అలాగే రాధాకిషన్రావు కానీ తర్వాత గట్టుమల్లి కానీ వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి అంశాల్లో కూడా రాధాకిషన్రావు పాత్ర అనేది చాలా కీలకంగా కూడా చెప్పారు. తర్వాత వారు బాస్ అయినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పేరు కూడా వారు చాలా కీలకంగా ప్రస్తావించారు అనే నేపథ్యంలో దాని తగ్గట్టుగానే వారు క్వశ్చనింగ్ కూడా చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికే నిన్న రాధాకిషన్రావు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ కూడా అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ఏకంగా గులాబీ బాస్ పేరు కూడా వారు దాంట్లో ప్రస్తావించినటువంటి నేపథ్యం కనపడుతుంది. దీనికి అంతర్గత కర్త కర్మ క్రియ అన్ని కూడా ప్రభాకర్ రావు అనేసి కూడా వారు ఒప్పుకున్నటువంటి నేపథ్యం కనపడితే వీళ్ళందరూ కూడా ఒక టీమ్ లాగా ఏర్పడి ఈ యొక్క పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీకి గెలుపు కోసమే వీరు పనిచేశారు. ఇతర పార్టీ నేతలకు సంబంధించిన అన్ని కదలికలు కూడా వీళ్ళు చూసిన తర్వాత వారు ఎక్కడ కూడా ఏ ఒక్క అంశాల్లో కూడా వారు వీరికి సహాయ సహకారాలు అందించుకోకుండా వారికి ఇతర పార్టీలకి ఎవరైతే పారిశ్రామికవేత్తలు కానీ ఫార్మా కంపెనీలు కానీ రియల్టర్స్ కానీ ఎవరైతే వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారో వారిపైన అంతా కూడా నిఘా పెట్టి వారి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా రానియకుండా వీరు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎక్కడైతే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో విన్నారు కాబట్టి అవన్నీ కూడా టాస్క్ ఫోర్స్ చెప్పడము, టాస్క్ ఫోర్స్ ఫోర్సులు వెంటనే ఆ యొక్క లొకేషన్కి వెళ్ళడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి నగదునంతా సీజ్ చేయడము, ఇవన్నీ కూడా తతంగాలు జరిగినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలని కూడా వారు పోలీసులు భావిస్తున్నారు. వీళ్ళని ఖచ్చితంగా అనేక కోణాల్లో కూడా మేము విచారించాలని కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడే ఒక ఎస్ఐ కూడా ఒక సిఐ కూడా సస్పెండ్ అయ్యాయి కాబట్టి ఆయన కూడా విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే అతను చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఇంతవరకు ఇప్పుడు నాపల్లి కోర్టుకి వీరు ఇద్దరిని కూడా తీసుకొచ్చారు కాబట్టి మరి కాసేపట్లో వీరి కస్టడీ పొడిగిస్తారా లేకపోతే రిమాండ్కి తరలిస్తారా అనేది కూడా ఒక ఉత్కంఠ ఉంది. దాంతోపాటు ప్రణీతరావుకు సంబంధించినటువంటి బెయిల్ వస్తుందా లేదా అని కూడా అదొక ఆసక్తికరమైన పరిణామం ఉంది. రాధాకిషన్రావుని ఎన్ని రోజుల పాటు కస్టడీ విచారణకి అనుమతిస్తారనేది కూడా అదొక ఆసక్తికర పరిణామంగా ఉంది చెప్పుకోవచ్చు.